Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యన్నను చంద్రబాబు ఎలా ఫిక్స్ చేసేసారా? పెద్ద అయన టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు. ఆయన తన చిత్తం వచ్చినట్లుగా మాట్లాడతారు. ఆయన ఆ స్వేచ్ఛనే ఎక్కువగా కోరుకున్నారు. అది ఆయన ఇప్పటిదాకా అనుభవిస్తూ వస్తున్నారు. అయితే స్పీకర్ అన్న పదవితో ఆ స్వేచ్ఛకు చంద్రబాబు ముఖతాడు వేశారని అంతా అనుకున్నారు. స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నియమితులై ఆ కుర్చీలో ఆసీనులైన నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ కూడా చర్చకు వచ్చాయి. ఇక మీ పాత అవతారం చాలించాలి, కొత్త అవతారంలోకి మారాలి అని అచ్చెన్న శృతిమెత్తగానే చెప్పాల్సింది చెప్పారు. చంద్రబాబు మాట కూడా అదే అని అంటున్నారు. చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్న వేళ అయ్యన్న మంత్రిగా ఉన్నారు. ఆయన తరచూ మీడియా ముందుకు వచ్చి హాట్ కామెంట్స్ చేస్తూ హైలైట్ అయ్యేవారు. అలా మీడియాకు సంచలన వార్తలు పంచారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో చాలాసార్లు పెట్టారు. అందుకే ఈసారి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవితో చంద్రబాబు అయ్యన్న నోరు కట్టేశారని అంతా అనుకున్నారు. అయితే అయ్యన్న పాత్రుడు అదే మాట అనడమే విశేషం. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు తాను పరిమితులకు లోబడి వ్యవహరించాలని అన్నారు. తనకు స్పీకర్ పదవి ఇచ్చి నోటికి ప్లాస్టర్ వేశారు చంద్రబాబు అని అన్నారు. అది అయ్యన్న మనసులో మాటగానే చూస్తున్నారు. పదవి ఘనమైనది, కానీ రాజ్యాంగబద్ధమైనది. రాజకీయాలు చేయడానికి కుదరదు. అయ్యన్న లాంటి వారికి ఆ పదవిలో ఉండడం సీనియారిటీ ప్రకారం కరెక్టే అయినా నిత్యం మీడియాతో జనాలతో మెలిగే పెద్ద ఆయనకు చేతులు కాళ్ళు నోరు కూడా కట్టేసినట్లుగా అవుతోంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలంటే అయ్యన్న మాట్లాడుతూనే ఉండాలి. ఆయన మీడియాతో టచ్లో ఉంటేనే ఏపీ రాజకీయానికి హుషారు వస్తుంది. కానీ ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోవాల్సి వస్తోంది అన్నది ఆయన బాధ మాత్రమే కాదు, అనుచరుల బాధ, అభిమానుల బాధ, వారిని మించి మీడియా బాధ కూడా.